రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. లబ్ధిదారులు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తోంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాటు పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కూడా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తుంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాటు పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని ప్రజాభవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి ఉదయ్ మనకి లైవ్ లో అందిస్తారు. ఉదయ్, వాళ్ళ ఆందోళన చేస్తున్నారు లబ్ధిదారులంతా కూడా, ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు స్పందించినరా? గుడ్ మార్నింగ్ సేచ. ఏదైతే దళిత బంధుకు సంబంధించిన ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రజాభవన్ వద్ద రైతులు కూడా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2వ విడత దళిత బంధు కూడా నిధులను విడుదల చేయలేదని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఈరోజు ప్రజాభవన్ వద్దకు తరలివచ్చి కూడా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తుంటే అధికారులు సైతం ఎలాంటి రెస్పాన్స్ కూడా కనిపిస్తలేదని కూడా వీరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుని అన్న చెప్పండి. దళితులు అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తీసుకుని ప్రతి ఇంటికి అందించడం జరిగింది. అదేవిధంగా 2వ విడత దళిత బంధు పథకం ద్వారా దాదాపు 130,000 కుటుంబాలకు పోయిన ప్రభుత్వం
నిధులను విడుదల చేస్తూ గౌరవ గ్రామ పంచాయతీ ఈవో గారి నుండి మొదలు పెడితే జిల్లా కలెక్టర్ వారి వరకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి సెలక్షన్ చేసి 3-3 లక్షల రూపాయలు గ్రౌండింగ్ చేసి వారి కలెక్టర్ గారి అకౌంట్లో వేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు జిల్లా అధికారులు మాకు తెలపడం, గ్రౌండింగ్ అయింది కదా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి కదా ఖచ్చితంగా మాకు వస్తాయనే నమ్మకంతో మేము కూడా ఎదురు చూడడం జరిగింది. తర్వాత ఎన్నికలైన తర్వాత ఆ ఎలక్షన్స్ అని ఈ ఎలక్షన్స్ అని ఈ ఎన్నికల కోడ్ ఉంది ఆ ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి దాదాపు 9 నెలలు కాలయాపన చేసిన నూతన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు కేటాయించినటువంటి 3 లక్షల రూపాయలను ఏ దళిత బిడ్డకు అందించకపోవడం చాలా బాధాకరం. ఆ బాధను ఈరోజు వెళ్లబలుద్దామనే ఈరోజు మా యొక్క నాయకుడు మా దళిత సంఘాలకు సంబంధించి మా దళిత బిడ్డకు బట్టి విక్రమార్క గారికి అలాగే గౌరవ మంత్రి సీతక్క గారికి ప్రజాభవన్లో ఉంటారు మా ఆకలి గోస తెలపాలని ఇక్కడికి వచ్చాం. దురదృష్టకరం ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేకపోవడం, మేము దాదాపు 15 రోజుల నుండి ఇక్కడ బట్టి విక్రమార్క గారి పిఏను సీతక్క గారి పిఏను మేము అపాయింట్మెంట్ కోరినా కూడా ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. దానికోసమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధుల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా అన్న ఏదైతే అంటే దళితులకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే వెనుకబడిన దళితులు కూడా ముందుండాలనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ దళిత బంధు పథకం ద్వారా దళితులు కూడా ఎప్పటికీ ముందుండే దాని ద్వారా కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు ఈరోజు ఏదైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇది ప్రజాభవన్ ఇది ప్రజల పాలన అంటూ కూడా ఈరోజు గేట్లు ఎత్తేసాము ఎవరైనా వచ్చి కూడా తమ సమస్యను వినియోగించుకోవచ్చు అనే గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈరోజు మీరు పెద్ద ఎత్తున కూడా దళితులు ఈరోజు దళిత బంధుకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ బట్టి విక్రమార్కన్ కావచ్చు సీతాకన్ కావచ్చు కలవాలనే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. మళ్ళీ కలిసిరా ఏమంటారు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మేము గత 20 రోజుల నుండి బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కోసం అయినా సీతక్క గారి అపాయింట్మెంట్ కోసం మిగతా మంత్రులు అపాయింట్మెంట్ తీసుకుంటే ఇట్లా మాకు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు మాకు చింతకాయలో చెప్పిన సందర్భంలో తలా 2వ విడత దళిత బంధు లబ్దిదారులను వారం రోజులాగా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇంతవరకు వారం దాటి 4 రోజులైనా ఇంతవరకు 1 రూపాయి కదా నయా పైస వేయలేదు. ఎలక్షన్ కోర్లో వచ్చిన తరుణంలో కలెక్టర్ గారి అకౌంట్లో ఇప్పటికీ మా ఒక్కొక్క లబ్ధిదారు చొప్పున 3 లక్షలు అందులోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 9 నెలలు కావస్తున్నా కాలయాపన చేస్తున్నారు కానీ మా దళితుల పక్షాన ఉండి ఏ ఒక్క నాయకుడు కూడా ఇవాళ మా పక్షాన నుండి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తలేరు, గౌరవ దళిత ఎమ్మెల్యేలు కూడా మా పక్షాన లేరు. ఇవాళ ఒక మాట మేము ఏంటంటే మాకేదో ఉండి కాదు, దళితులు అంటేనే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గం. ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ద్వారా అయినా మాకు దళితులకు న్యాయం చేసి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దళిత బంధు 10 లక్షలు అయితేనేమి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తే అన్నది అంబేద్కర్ అభ్యాస్తాం 12 లక్షలైనా ఏదైనా ఒకటి ఇచ్చి మాకు దళితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. చెప్పండి, అకౌంట్ లో డబ్బులు ఉన్నా కూడా విడుదల చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో దళిత బంధుని ఇవాళ అంబేద్కర్ అభయస్తంభ రూపంలో కూడా మేము అందిస్తామని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లా ఉంది మళ్ళీ నిధులు విడుదలయ్యా, దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు అంటే నిధులు విడుదల చేయకపోవడం? ఈ నిధులను విడుదల చేయకపోవడం అంటే ఇది కొత్తగా మనకు బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మేము ఫస్ట్ బట్టి విక్రమార్క గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మీకు న్యాయం చేస్తాం, మేము ఖచ్చితంగా మేము నిధులను పెడదామని చెప్పిండ్రు. అదే మాట మీద మాకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా అమౌంట్ పెట్టిండ్రు. మాకు ఏదైతే ఆ పెట్టిన అమౌంటే కాకుండా గత ప్రభుత్వం మా అకౌంట్లోకి 3 లక్షల రూపాయలు ఏవైతే వేసిందో ఆ అమౌంటే మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము న్యాయంగానే వచ్చినాం, ఇక్కడ శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రజాపాలన ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆశను మా ఘోషను అర్థం చేసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మేము చాలా సుదూర ప్రాంతాల నుంచి మేము కలవాలి అని చెప్పి 20 రోజుల నుంచి మేము అపాయింట్మెంట్ అడుగుతున్నా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఇలా ఈ రోడ్లెక్కేలాగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఒక్కసారైనా ఆలోచించి మాకు తగు న్యాయం చేయాలని మేము దళిత బంధు సాధనా సమితి నుంచి కోరుకుంటున్నాం. రైట్, ముఖ్యంగా అన్న ఫైనల్ గా మీరు డిమాండ్స్ ఏంటంటే రాబోయే రోజుల్లో మీ ఉద్యమాన్ని ఎట్లా ఉద్ధృతం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు కనీసం అధికారులు కూడా రెస్పాండ్ అయ్యారా? ఏంది ఇప్పుడే అధికారులతో మాట్లాడదామని లోపలికి పోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఏదైతే మీ శాంతియుత పంతాలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బిడ్డలం. కాకపోతే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కేవలం దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇచ్చారని. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, గుండె మీద ఆత్మవిమర్శ చేసుకోండి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు బంధు తీసుకోలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా చనిపోతే రైతు బీమా తీసుకోలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు
వాళ్ళకు దళిత బంధు ఇయ్యలేదా? కాంగ్రెస్ పార్టీ వారికి కళ్యాణ్ లక్ష్మి ఇయ్యలేదా? కేవలం ఈ ఒక సాగు పెట్టుకొని మీరు చేయడం కరెక్ట్ కాదు. దళితులు పుట్టుకతోనే దళితులు, పార్టీలో ఉన్న దళితులు కారు. ఇక్కడనే ఇదే సజీవ సాక్ష్యం చెప్తున్నా, ఈ ప్రజాభవన్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజా మంత్రులు బట్టి విక్రమార్క గారికి పైలట్ ప్రాజెక్ట్ కింద చింతకని మండలం ఇవ్వడం, మొదటి విడత దళిత బంధు పథకంలో గౌరవ సీతక్క గారికి 100 యూనిట్లు ఇవ్వడం ఏదో దానికి ప్రతీకగా మీరు గమనించాలి. మమ్మల్ని మీరు చులకనగా చూడకండి, మా ఆవేదన అర్థం చేసుకోకుంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళితుల ఐక్యతను ఖచ్చితంగా చూపిస్తాం. స్థానిక సంస్థలలో మీరు స్థానిక సంస్థల లోపు ఖచ్చితంగా 3-3 లక్షల రూపాయలు వేసి దళిత బిడ్డలకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఏదైతే తెలంగాణ ఉద్యమం తరహాలో కూడా ఇప్పుడు కూడా అదే ఉద్యమాన్ని కొనసాగించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా దళిత సోదరులకు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ ఓటు స్టూడియో.